కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం కానుమూల గ్రామంలో చెత్తా చెదారాలు పుడుకుపోయి అనేక రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతూ పంచాయతీ వారికి పలుమార్లు ఈ విషయంపై వినవించుకున్నా అధికారులు పెడచెవిన పెట్టి మిన్నుకున్నారు. వీరి నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు బలైపోతున్నారు. 11వ వార్డండి మరి కానుమూల ఎస్సి హాస్టల్ ఆపోజిట్ అన్నమాట మా ఇల్లు. మా గోడ కూడా బీట్ ఇచ్చేసింది సార్. ఈ మొద్దుండ బట్టి ఆగిందండి. ఈ మొద్దు తీసేస్తాం, ఆ రోజు తీసేస్తామని చెప్పారు. పొక్కలను తీసేస్తే కూడా ఆ మొద్దు తీసి గోడ పడిపోద్దని చెప్పారు. ఇప్పటికి 4-15 రోజులు అవుతుందండి షేళ్ళు తీసి. ఎంతంత షేళ్ళు తీయడం తప్పు, షేళ్ళు తీయాలండి. నీళ్ళు ఎందుకంటే వాడే నీళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి షేడ్ తీయాలి, కాకపోతే ఎంతంత షేళ్ళు తీయడం తప్పు. ఈ షేళ్ళు తీయడం వల్ల ఇక మా గోడ పక్కన ఉన్న మట్టి అంతా కిందకి కరిగిపోతుందండి. ఇది ఇటు బీడు వచ్చింది, ఆ మధ్యలో కూడా బీళ్ళు ఇచ్చేసింది. ఇలాగే వదిలేస్తే కనుక ఈ గోడ కూడా పడిపోతాడు. ఎస్సీ హాస్టల్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఇటు నుంచి వెళ్తారండి. ఇటు రోత ఇటు రోత అదిగో ఉండాలి. అక్కడ ఈ చూసి అత్త చూడండి ఎంత చెప్తుంది. మాకు న్యాయం చేయండి. ఈ షేళ్ళు ఎంత ఉండకూడదు, షేళ్ళు పూడిపించి మళ్ళీ షేళ్ళు తీయమని చెప్పండి. గోళ్ళ కానిచ్చి మాకు మట్టిపోయాలి. సార్ చూడండి, ఈ లైట్లు పగలేశారు. దీనివల్ల గవర్నమెంట్ ఆదా డబ్బు ఎంత దుర్వినియోగం అవుతుందో. రాత్రులు వేసుకోవాలి. మరి ఇవి కూడా మేము అధికారులకు ఏం తెలియపరచమండి. టైం చూడండి, ఇప్పుడు ఎంత అయిందో, 11-12 మధ్యలో ఉంది టైము. చూడండి, ఈ టైంలో కూడా వీధి లైట్లు ఇప్పుడు వెలుగుతున్నాయి. రాత్రులు 8 అయినా 9 అయినా ఎయిరు. ఇలా నిర్లక్ష్యం ఎక్కడైతే మీకు కనపడుతుంది తేడా. ఆ గోడ కూడా బీట్లు ఇచ్చింది, అది కూడా పడిపోయేటట్టుంది. ఈ జనాభా మీద ఎవరో ప్రాణ నష్టం జరిగేదాకా దీన్ని కేర్ తీసుకోరండి. చాలా నిర్లక్ష్యం అండి. మరి ఆ సున్నం కొడుతున్నారండి. బ్లీచింగ్ కొట్టకుండా సున్నం వల్ల ఏమైనా ఉందండి ప్రయోజనం? దారిలకి ఎవరైనా మార్జిన్ వచ్చినప్పుడు, ఎవరన్నా విఐపీలు వచ్చినప్పుడు వేసే సున్నం అక్కడక్కడ జిమ్ముకొని వెళ్తున్నారండి. ఎయిట్లా క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. రోడ్డు మీద చెత్త చెదారం ఉంది సార్. ట్యాంక్ దగ్గర, మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర చూడండి ఎన్ని ముందు సీసాలు ఉంటాయో. వాటర్ ప్యాడ్ గ్లాసులన్నీ అక్కడ. రీస్ట్ ఆఫీస్ కాడ, మన ఇది లైబ్రరీ కాడ, రైతు భరోసా కేంద్రం, బోర్డింగ్ స్కూల్లో ఇయ గ్లాసులు సీసాలు ఇవ్వండి. వీటి మీద పట్టించుకోరండి వీళ్ళు. దీనిపై మీరు తెలియ పై అధికారులు ఉన్నత దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు పై దీనిపై స్పందించి, ఊళ్ళో అక్రమ మందు కూడా అమ్ముతున్నారు సార్, దీనిపై స్పందించి అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. దాటానికి కూడా ఇబ్బంది అవుతుందని మా సొంత డబ్బులతో వేసుకున్నామండి. ఆ తూములు అయ్యి మనుషులను పెట్టించుకొని, సొంత మనుషులు, ఆ రోడ్డు మనుషులు, మేమందరం కలిసి వేసుకున్నాము. యువగారిని చెప్పినా కానీ కోపాడుతున్నారు. లేడీస్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు. అది ఆ సమాధానం చెప్తున్నారు. ఏమంటున్నారమ్మా, లేడీస్ కూడా రెస్పెక్ట్ లేదంటే ఏమంటున్నారు? చూస్తాము చూస్తాం అంటున్నారు కానీ దాన్ని కేర్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. రోడ్లు కూడా చూడండి ఎలా కుంగిపోయినాయో. దానివల్ల ఆడాలో దాటానికి మేము సొంతంగా బల్లలు వేసుకొని